హాయ్ అందరికీ, మీ అందరికీ ఒక స్టోరీని ఈరోజు ఒక స్టోరీని పంచుకోవాలనుకుంటున్నాను మీ అందరితో. ఈ రీసెంట్గా జరిగింది స్టోరీ ఇక్కడికి వచ్చినాక. నేను ఏంటంటే, మా మేడం వాళ్ళ ఇంటికి రీసెంట్గా వెళ్ళాను. నేను మా మేడం అందరం కలిసి వెళ్తే అక్కడ వాళ్ళ డ్రైవర్ అన్నమాట, మా మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళ డ్రైవర్ అన్నమాట, తంది తమిళనాడు. అయితే నన్ను చూసి, హాయ్ సిస్టర్, ఎక్కడి నుండి అని అడిగాడు. మాది ఇండియా బ్రదర్ అని చెప్పాడు. నన్ను ఫస్ట్ టైం వచ్చారా అన్నాడు. అవును బ్రదర్, ఫస్ట్ టైం వచ్చాను, నాకు ఇక్కడ భాష కూడా నాకు రాదు అని అన్నాను. నో ప్రాబ్లం సిస్టర్, నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు కాల్ చేసి అడగండి, నేను ఏదైనా సలహా ఇస్తాను మీకు, భయపడకండి అని చెప్పి చెప్పాడు ఫస్ట్ టైం. సరే అని చెప్పి నెంబర్ ఇచ్చాడు, నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను. తిరిగి ఇంటికి వచ్చాక 2 డేస్ తర్వాత వాయిస్ మెసేజ్ పెడుతున్నాడు. తనకి మెసేజ్ టైప్ చేయడం రాదన్నమాట అన్నకి. వాయిస్ మెసేజ్లో, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయాడంట బాయిలో, పడిపోయాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము అనేసి వాయిస్ మెసేజ్ పెడుతున్నాడు. ఇంకా హాట్ సింబల్ బొమ్మలు పెడుతున్నాడు ఐఎంఓలో. చూసి 2 డేస్ చూసి ఇంకా నేను ఐఎంఓలో బ్లాక్ చేశాను తన నంబరు. ఆ తర్వాత ఒక 10 డేస్ తర్వాత మేమందరం కలిసి హోటల్కి వెళ్ళామన్నమాట. మా మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళు మేము అందరం కలిసి హోటల్కి వెళ్ళాము. అక్కడికి మా మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో వంట చేసే సిస్టరు ఒక అక్క వచ్చిందన్నమాట, వంట చేస్తుందన్నమాట వాళ్ళ ఇంట్లో. ఆ అక్క అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి తనకి వైఫై కనెక్ట్ చేసుకునేది రాలేదు హోటల్లో. సరే నా దగ్గర ఇచ్చింది మొబైల్, సిస్టర్ నాకు వైఫై కనెక్ట్ చేసి ఇవ్వవా అని చెప్పి ఇచ్చింది. తీసుకొని మొబైల్ వైఫై కనెక్ట్ చేస్తుండగా ఐఎంఓకి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఓపెన్ చేసి చూశాను సడన్గా, చూస్తే ఆ అన్న నెంబరు. తను అడిగాను ఆ అక్కని, అక్క ఏంటిది అంటే, నేను అబ్బాయిని చాలా ఇష్టపడుతున్నాను, నాకు చాలా ప్రాణము అని చెప్పి చెప్పింది. షాక్ అయ్యాను. సరే పిచ్చి మోగా ఉంది, ఏమని టైప్ చేసుకోండి అంటే వేరే వాళ్ళు టైప్ చేసి ఇచ్చారంట, మై లైఫ్ అని టైప్ చేసుకోండి పాప. అప్పుడు అనుకున్నాను, చూడండి ఎవరైనా కానీ అమ్మాయిలు అమ్మాయిలకు చెప్పుకుంటారు, అబ్బాయిలు అబ్బాయిలకు చెప్పుకుంటారు, ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్ని రోజుల్లో దాచలేము ఏది కూడా. కాబట్టి రెండు వైపులా మేనేజ్ చేయాలని చూస్తే మాత్రం అటు అవ్వ ఇటు బువ్వ రెండు లేకుండా పోతాయి. బీ కేర్ఫుల్. ఇలా అందరూ ఉండారు అని నేను చెప్పను, కొందరు మాత్రం ఇలా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ అన్న ఆమె దగ్గర కొంచెం అమౌంట్ కూడా తీసుకుంటున్నాడని చెప్పింది. నేను వాయిస్ మెసేజ్లు అవన్నీ వినిపించాను. జాగ్రత్త సిస్టర్, నువ్వు వచ్చింది నిన్ను నువ్వు ఉద్ధరించుకునేదానికి కానీ వేరొకరిని ఉద్ధరించడానికి కాదు అని చెప్పడం జరిగింది.